नमो वेंकटेशाय तिरुमल तिरुपति देवस्थानमलु श्री वेंकटेश्वर भक्ति चैनल सभक्तिकंगा समर्पिस्तुन्न मातृश्री तरिगोंड वेंगमांब संकीर्तना वाहिनी स्वर तरंगिणी कार्यक्रमानिकि स्वागतं सुस्वागतं। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు స్వరకర్త ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర గారు। సర్ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను। అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేశారు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఆచార్య సింగరాజ దక్షిణమూర్తి శర్మ గారు। వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను। ఈ కార్యక్రమానికి వాద్య సహకారం అందించనున్న మా వాద్య బృందానికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను। మహా తపస్విని పరమ యోగినైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు తాను పొందిన భగవద్ అనుభూతిని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సాధారణ జనులకు అందించేలా అత్యంత సహజ రీతిలో ఎన్నో కృతులను రచించారు। వారు రచించిన ప్రతి కృతిలోని కవితా సౌందర్యం దేనికదే ప్రత్యేకంగా నిలుస్తుంది। శ్రీకృష్ణ పరమాత్మని తత్వాన్ని ఆశాంతం ఒక్క కృతిలో పొందుపరిచి మనకందించిన ఆ దివ్య సంకీర్తనను మనం ఇప్పుడు వినబోతున్నాం। శ్రీ రుక్మిణీ లోల అన్న కీర్తన ఆలపించడానికి కార్తికేయ వస్తున్నారు। మనము విని ఆనందిద్దాం। श्री रुक्मिणी लोला
బెంగమామ రచించిన అత్యద్భుతమైన కీర్తనను ఎంతో మధురంగా ఆలపించి మా అందరికి ఆనందాన్ని కలిగించావు. నిజంగా నీకు అభినందనలు. సాయికృష్ణ గారు, ఈ కీర్తన గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. జలక్రీడా విలాసం ఆరంభములో ఇష్టదేవత ప్రార్థన కింద శ్రీకృష్ణ స్తుతి రూపంగా ఉంది. మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ గారు వారి వ్రాత ప్రతిలో నాటరాగములో ఈ పాటను చేయవాలి అని నిర్దేశించారు. కాబట్టి ఆదినాట అంత్య సురటి అని సంప్రదాయం అనుసరించి ఈ సంచికకి ఆరంభంగా కూడా ఉంటుందని నేను భావించి ఈ శ్రీ రుక్మిణీ లోల అన్న నాటరాగ కీర్తనని మనం స్వీకరించి కార్తిక్ దగ్గర పాడించాం. కార్తికేయ నిజంగా చాలా అద్భుతంగా పాడాడు. చాలా క్లిష్టమైన రచన. స్వరకల్పనలో కూడా రెండు గతులు ఉన్నాయి. ఆది తాళంలో వెళ్తుంది, మధ్యలో జంపతాళం. ఆ వేగాన్ని స్ఫురింపజేయటానికి రెండు తాళాల్లో సమకూర్చడం జరిగింది. అవగాహన చేసుకొని కార్తికేయ చాలా బాగా పాడాడు. ఇక రచన విషయానికి వస్తే చిన్న చిన్న తేడాలతో మనకు కనిపిస్తుంది. శ్రీ రుక్మిణీ లోల శృంగార సుఖలీల అని కొన్నిట్లో, శృంగార రసలీల అని కొన్నిట్లో ఉంది. కానీ చిన్న మార్పు మాత్రమేది. అదేవిధంగా సూరిజన నృతశీల సుగుణాల వాళ అని కొన్నిట్లో, సూరిజన నృతశీల సురుచిర గుణజాల అని ఇంకొక ప్రతిలో ఉంది. అయినా మనకి రెండు ఒకటే. యతిస్థానాలు కానీ అంత్యప్రాస స్థానాలు కానీ రెండిటికి సరిపోతుంది. కాబట్టి సుగుణాల వాళ్ళే బాగుందని అది నేను స్వీకరించడం జరిగి ఆ రోజుల్లో స్వరకల్పన చేయటం జరిగింది. ఒక మహిళ, అది కూడా సంస్కృతాధ్యయనం గురుముఖంగా చేయని వ్యక్తి, ఇంత అద్భుతమైన సమాసాలు. పరవశాత్మాధీన భక్త సంతాన సురమునీంద్ర నిధాన శోభితాహి శయాన, శోభితమైన సర్పం మీద పవళించిన వాడు. శోభితాహి శయాన, శయన అంటమే కాకుండా సంస్కృత వ్యాకరణం ప్రకారం శయాన ప్రయోగం కూడా చేసి పరమంబరస్థాన బ్రహ్మాభిధాన అని ఆ వేదాంత స్ఫురణ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఇటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చిన తరిగొండ వెంగమాంబ గారికి తెలుగు జాతి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆమె పాటలు పాడుకోవాలి ఆ ఉద్దేశంతో ఈ స్వరతరంగిణి కార్యక్రమం మనం రూపొందించాం. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. దక్షిణామూర్తి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సార్. కార్తికేయుడు ఇంతవరకు ఆలపించినటువంటి శ్రీ రుక్మిణీ లోల శృంగార లీల అనేటువంటి ఈ కీర్తన చాలా చక్కగా పాడాడు. ముఖ్యంగా సంస్కృత సమాసాలను కూడాను చాలా చక్కగా ఆలపించాడు. పరిపూర్ణ విజ్ఞాన పరవశాత్మాధీన భక్త సంతాన అనేటువంటి, ఇక్కడ కష్టపడతారు అందరూ కూడాను. ఎందుకంటే పరవశాత్మ ఆధీనన అధీనన అనేటువంటి ఇది కూడా వీళ్ళకి వస్తుంది. కానీ ఒకే విధంగా పాడడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. అటువంటి దాన్ని సులువుగా పాడి ఈనాడు కూడాను పిల్లలు సంస్కృతము ఆంధ్రము కలిసినటువంటి విషయాన్ని చక్కగా పాడగలరు అనే విషయాన్ని నిరూపించాడు మన కార్తికేయుడు. అటువంటి కార్తికేయుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని గానం చేసి తరించిన భక్తాగ్ర గణ్యులలో సుస్థిర స్థానాన్ని పొందారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు. తిరుమల పుణ్యక్షేత్రంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం అందరికీ దర్శనీయమై అలరారుతోంది. తాను రచించిన ప్రతి పాట స్వామి పాదాలకు సమర్పించిన దివ్య పారిజాత కుసుమాలే స్వరతరంగిణి కార్యక్రమంలో సరాగాలై అలరిస్తోంది. ఏనేమి సేతునమ్మ అన్న కృతిని కైవల్య ఆలపించనున్నారు. విని మనము ఆనందిద్దాం. Thank you.
ఏనేమి సేతునమ్మ అంటూ చక్కటి కృతిని ఎంతో ఉత్సాహంగా పాడి మా అందరికీ ఆహ్లాదాన్ని కలగజేశావు కైవల్య, అభినందనలు. సాయికృష్ణ గారు, ఈ కీర్తనలోని సాహిత్యం చాలా చమత్కారంగా ఉంది. ఇది ఏ రాగంలో స్వరపరచడం జరిగింది? అలాగే సాహిత్యాన్ని కూడా కాస్త వివరించండి సార్. బాలకృష్ణ నాటకం అన్న యక్షగానమును తరిగుండ వెంగమ్మ గారు రచించిన దరువు ఈ ఏనేమి సేతునమ్మ అన్న పాట. సందర్భం ఏమిటంటే, మాయిక అన్న ఒక వ్యక్తి ఉంది. ఆమె స్వామికి, అంటే శ్రీకృష్ణ స్వామికి రాధకి మధ్యన ఉన్న ఒక వికట భాషిణి. ఇంకా మనం ఆలోచిస్తే జీవనాయికకు పరమాత్మకు మధ్యనున్న మాయ ఇక మాయిక అయినదేమో. విరహోత్కంఠిత అయిన ఆ రాధ ఆ మాయికకి చెప్తుంది, నేనేమి చేసేది? ఒకవైపు శుకపిక రవములు, మరోవైపు ముమ్మరముగా ఎగసిన తుమ్మెద గుంపులు, మరోవైపు మన్మధుని బాణాలు. ఇవన్నీ అనుకుంటూ చిన్నతనము నుండి నన్ను ఆనందింపజేసిన ఆ శ్రీకృష్ణుని లీలలు తలుచుకొని పులకంకిత గాత్ర అయిన రాధస్వాంతములు కదలాడిన భావ పరంపరకి అక్షర రూపమే ఈ గీతం. కృష్ణునిలో తరిగొండ నారసింహుని దర్శిస్తూ చెప్పిన దరువు ఇది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవి సందర్భానుగుణంగా చెప్పింది. రాధ పాడుతుంది, ఇంకోసారి మాయిక పాడుతుంది, ఇంకోసారి సింగి సింగడు. ఇంతమంది పాత్రోచిత భాషని ప్రవేశపెట్టి ఆమె ఆ రోజుల్లో రచన చేసిన విధానం అవగాహన చేసుకోవాలని నేను భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. దక్షిణమూర్తి గారు, తను ఎలా పాడింది, వెంగమ్మమ్మ గారి సాహిత్యాన్ని గురించి కూడా వివరించండి. కైవల్య నిజంగా మనల్ని కైవల్య పదమునకు చేర్చినట్లుగా అంత చక్కగా ఆలపించింది. అంటే ఆ గీతాన్ని వింటూ ఉంటేనే ఆ శుకపిక రవములు అనేటువంటి దాన్ని, ఆ చిలుకలు ఇవన్నీ కూడా వచ్చేసేటువంటి వాటినన్నింటినీ కూడా చక్కగా పలికింది తన నోటి ద్వారా. ఈ గీతము వింటూ ఉంటే అది ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది అది, ఎందుకంటే చాలా మనసును హత్తుకునే విధంగా ఉండేటువంటి గీతాన్ని ఆలపించింది చిరంజీవి కైవల్య. ఆ అమ్మాయికి శ్రీ వెంకటేశ్వర స్వామి, మాతృశ్రీ తరిగొండవెంగమ్మ గారి శుభాశిస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తాను రచించిన కృతులన్నీ తన ఇలవేల్పు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి, తన ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అంకితం చేశారు. బంగారు తొట్టిలో సయనిస్తున్న బాలకృష్ణునికి వీణుల విందుగా వినిపించినటువంటి ఈ లాలిపాట సాక్షాత్తు ఆ పరమాత్ముణ్ణే నిద్రపుచ్చింది. లాలి ముద్దుల బాల లాలి గోపాల అంటూ సాగే కృతిని సుఖీ గడంలో విని ఆ దివ్య అనుభూతిని మనము పొందుదాం. Yeah.
లాలి ముద్దల బాల అంటూ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన కీర్తనను ఎంతో లలితంగా ఆలపించావు సుఖి, అభినందనలు. సాయికృష్ణ గారు, లాలి పాటల గురించి ఇంత మధురంగా రచించిన వెంగమాంబ గురించి తెలియచేయండి. అలాగే ఇంత అద్భుతంగా స్వరపరిచిన స్వరకర్త ఎవరో కూడా చెప్పండి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి మాతృహృదయాన్ని ఆవిష్కరిస్తూ ఆమె యశోదగా మారి శ్రీ వెంకట కృష్ణునే బాలకృష్ణునిగా భావించి లాలించి లాలి పాట పాడిన సందర్భం అది. ఈ పాట జలక్రీడా విలాసం అనే యక్షగానంలో ఉంది. యశోద బాలకృష్ణుని లాలించే సందర్భం. ఆమె తల్లి మనసు పల్లవించగా ఈ పల్లవి అల్లుకొని ఆలపించిన సుమనోహరమైన గీతం ఈ లాలిపాట. ఇంత మంచి సాహిత్యానికి ఏ బాణి కట్టాలని నాకు తోచలేదు. నమ్మినా నమ్మకపోయినా ఈ బాణి నేను సమకూర్చింది కాదు, నాకు స్వప్నంలో ఈ బాణి తోచింది. దాన్నే ఉదయాన్నే లేచి ఈ బాణిగా నేను టేప్ రికార్డర్లో పాడి తర్వాత దానికి అనుగుణంగా మాధవపెద్ది సురేష్ గారి సహకారంతో వాద్య సమ్మేళనం గావించి 2005వ సంవత్సరంలో ధ్వనిముద్రణ చేయటం, తర్వాత వాణిజీరం గారు ఈ పాట చాలా లలితంగా సుమకలితంగా ఆలపించటం జరిగింది. ఇక్కడ ఒక సందర్భం నాకు గుర్తు వస్తుంటుంది. వెంగమాంబ గారు అదృశ్య రూపంలో దేవస్థానంలోకి వచ్చి స్వామివారితో ఆడుకునేవారట. ఒక్కొక్కసారి ఆమె రాకపోతే ఆమె ఉన్న చోటికి స్వామివారే వెళ్ళేవారట. ఆమె సమయానికి ఇక్కడికి రాలేదని చెప్పి ఆమె ఉన్న ఇంటికి స్వామివారే వెళ్ళిపోయారు ఒక అర్ధరాత్రి. ఆమెతో పాచికలాడారు, పాడుకున్నారు, ఆడుకున్నారు. కాలం గడిచిపోతుంది కానీ
समय वार गुर्तिंचलेदु इंतलो सुप्रभातानिकि सिद्धमवुतुंदि अक्कड इदि गमनिंचि स्वामी वारु उन्न पाटन अदृश्यमय्यारु ఆ అదృశ్యమయ్యే సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి చేతిలో ఆయన చేలాంచలం ఉంది అంటే పైన వేసుకున్న వస్త్రం ఆ వస్త్రంలో ఒక భాగం ఆమె చేతిలోనే ఉండిపోయింది సరే తెల్లవారింది సుప్రభాతం వేళైందని అందరూ వచ్చి సుప్రభాత సేవకి సిద్ధమయ్యారు కానీ స్వామివారిలో మీద ఉన్న చేలాంచలం సగమే కనపడింది ఈ అర్చకులు పురోహితులు ఈ వేద పండితులందరూ ఇదేమిటి స్వామికి అర్ధవస్త్రమే ఉంది మీలో సగం ఏమైంది అనుకొని తర్కించుకొని ఏమిటబ్బా అంటే తర్వాత వారికి తెలిసింది ఆ శేష వస్త్రం వెంగమాంబ గారి చేతిలో ఉంది ఇది ఆంతరంగిక భక్తి తత్వాన్ని ఆవిష్కరించే ఒక సందర్భం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబలోని తల్లి మనసుని ఆమెకున్న ఆ మాతృ హృదయాన్ని అమ్మ ధనాన్ని కమ్మ ధనాన్ని విశదీకరించే సందర్భం ఓం నమో వెంకటేశాయ దక్షిణామూర్తి గారు ఈ పాట విన్నప్పుడు మీరు పొందిన అనుభూతిని తెలియజేయండి ఈ కీర్తనను ఆలపించిన లేదా ఈ పాటను ఆలపించిన అమ్మాయి చాలా హృద్యంగమయంగా పాడింది ఎందుకంటే లాలి పాటలు పాడడం అనేటువంటిది అంత సాధారణమైన విషయం కాదు ఇక్కడ సాక్షాత్ భగవంతుణ్ణే తన యొక్క చిన్న బిడ్డగా అనుకొని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు ఆ లాలిపాట రాయడం అనేటువంటిది అది నిజంగా అనిర్వచనీయం ఇంతకు ముందరే చెప్పినట్టు కాంచనచేల గురించి చెప్పారు ఇందాక స్వామివారు అదృశ్య రూపంగా అక్కడ వచ్చి అమ్మవారితో కూడాను ఆడుతూ పాడుతూ ఉండేటువంటి సమయంలో సుప్రభాత సమయంలో వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయేటువంటి సమయంలో కొంత చేలాంచలం అక్కడ నిలిచిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చక్కగా చూపించారు అమ్మవారు ఇటువంటి కీర్తనను మనకు ఇచ్చినటువంటి తరిగొండ వెంగమాంబ గారికి శతకోటి ప్రణామాలు ఓం నమో వెంకటేశాయ ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమానికి విచ్చేసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత విశేషాలను మనందరికీ అర్థమయ్యే రీతిలో వివరించిన డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సింగరాజశ్రీ దక్షిణామూర్తి శర్మ గారికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చక్కటి వాద్య సహకారం అందించిన మా వాద్య బృందానికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు శ్రీనివాసుని కృపా కటాక్ష వీక్షణాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరువాయి భాగంలో మరికొన్ని వెంగమాంబ సంకీర్తనలతో మీ ముందు ఉంటాం ఓం నమో వెంకటేశాయ Now